ట్రిపుల్ ఆర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవరా వర్క్ లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కొత్త రికార్డ్ సెట్ చేస్తోంది. ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న దేవరా బిజినెస్ నెంబర్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ ను పరిచయం చేసిన మేకర్స్ ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ తో సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో కంప్లీట్ పిక్చర్ ఇచ్చేశారు. దేవరా పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది, సినిమాలో ఆ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుంది అన్నది చూపించేశారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ లో రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నారు. ఇక దేవరా బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతోంది. ఆల్రెడీ 500 కోట్ల మార్క్ ను టచ్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. సినిమా మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అదే స్థాయిలో రైట్స్ కోసం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. దేవరా కర్ణాటక రైట్స్ ను రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన కార్తికేయ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలే ఈ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ రిలీజ్ సినిమా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేయటం చాలా ఈజీ అంటున్నారు తారక్ ఫ్యాన్స్.